బచ్చన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుక్ల దశమంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బూత్ స్థాయి మండల స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమని, మండలంలోని కిసాన్ మోర్చా, యువ మోర్చా, ఎస్సీ ఎస్టీ మోర్చా అన్ని శాఖలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి జనగామ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి దిశా నిర్దేశం చేశారు. నేడు జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాన్ని ఓపెన్ చేసినందుకు మండలాధ్యక్షుడు సోమిరెడ్డి గారికి మరియు ఈ మండలంలో ఉన్నటువంటి అందరి కార్యకర్తలకు నాయకులకు నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కార్యాలయం ఓపెన్తోటే కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒకవైపు దేశ అభివృద్ధి, ఒకవైపు అనేక సంక్షేమ పథకాలు ఏదైతే తీసుకొస్తుందో ఈ కేంద్రంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళడానికి ప్రతి కార్యకర్త కంకణ బద్దులు కావాలి. అప్పుడే ఏదైతే ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేశామో ఆ కార్యాలయానికి దానికి కార్యరూపం దాల్చుతుంది. కాబట్టి మరొక్కసారి ఇంత చక్కటి కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు మండల నాయకులకు మరియు కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇంద్రాలకి అందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేము బచ్చన్నపేటలో 4 సంవత్సరాల కింద ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు కార్యకర్తలు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మన చంద్రబాబు సేటు కానీ సోమనకు కానీ తెలుసు. ఇక్కడ మేము బచ్చన్నపేట మండల కేంద్రంలో చేయదాక్కుంటా 5 మంది నిలబడితే మమ్మల్ని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అంటే 5 మంది ఉంటారు ఈ మండలంలో, 4 మంది ఉంటారు, 10 మందే ఉంటారని చెప్పి వీళ్ళు ఎప్పుడు జెండా ఎగరేస్తారు, వీళ్ళ పార్టీ ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పి ఎంతోమంది ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు ఎగతాళి చేసినా కూడా ఎవరికి భయపడకుండా ఏళ్ళకు ఇబ్బంది పడకుండా కూడా గ్రామాన వందల సార్లు తిరిగి భారతీయ జనతా పార్టీ జెండాను కార్యకర్తలను తయారు చేసే దానిలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ జనగామ గడ్డ మీద ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా అక్కడ ఉన్న నాయకులు కష్టపడి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి రాబోయే 45 రోజుల పాటు ఒక్కొక్క కార్యకర్త నిద్రపోకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మనం ఒక్కొక్కరం 100 మంది భారతీయ జనతా పార్టీ జెండా జనగామ గడ్డ మీద ఎగిరేంత వరకు ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఏ విధంగా కేసులు పెడతా అని చెప్పి బెదిరించినా భయపడొద్దని చెప్పి ప్రతి ఒక్కరు ఒక్కొక్క బూత్కి తనే అభ్యర్థి బూత్ స్థాయిలో పార్టీ గెలవడానికి పార్టీలో మెజారిటీ ఓట్లు 50% పైన ఓట్లు బూత్ స్థాయిలో తెప్పించి మేరా బూత్ మజ్బూత్ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తన బూతులో ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి ఈరోజు జనగామ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పట్టుదలతోటి ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ